श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। भक्ति गीतांजलि यूट्यूब चैनल वीक्षिस्तुन्न संगीत अभिमानुलकु संगीत साधकुलकु నమస్కారములు. హార్మోనియం మరియు కీబోర్డుపై సంగీత శిక్షణలో భాగంగా మన రాగవాణి కార్యక్రమంలో ఈనాటి రాగం మోహన రాగం. మోహనము అంటే మోహింపచేయునది అని అర్థం. ఈ రాగం మిక్కిలి ఆకర్షణ కలిగి ఉంటుంది, అలాగే ఆహ్లాదమును పంచుతుంది. ఈ రాగంలో వేణుగానం చేస్తే మైమరువని మనసుండదు, ఆనందపడని హృదయముండదు. ఈ రాగం కర్ణాటక సంగీతానికి సంబంధించిన ఔడవ రాగం మరియు ఉపాంగ రాగం. హిందుస్థానీ సంగీతంలో ఈ రాగానికి సమానమైన రాగం భూప్. మోహన రాగం 28వ రాగమైన హరికాంభోజి రాగానికి జన్యరాగంగా పెద్దలు చెబుతారు. కానీ ఈ రాగం 65వ మేళకర్త రాగమైన కళ్యాణి రాగానికి కూడా జన్యంలాగానే అనిపిస్తూ ఉంది. ఈ 5 స్వరాలతో ప్రపంచమంతా వివిధ విధాలుగా వాడబడుతున్న ప్రసిద్ధ రాగం. ఈ రాగంను గ్రహభేదం చేస్తే రిషభంతో మధ్యమావతి, గాంధారంతో హిందోళం, పంచమంతో శుద్ధ సావేరి, దయోదంతో ఉదయ రవిచంద్రిక అనే మరో 4 సుప్రసిద్ధ రాగాలు వస్తాయి. అంటే మోహన రాగంతో కలిపి ఈ 5 రాగాలు ఒకే స్వరస్థానాలపై వచ్చే రాగాలు. ఈ విషయం గ్రహభేదం అనే వీడియోలో, రాగవాణిలో 4వ వీడియోలో మనం విపులంగా తెలుసుకోవటం జరిగింది. ఈ రాగం అన్ని వేళలా పాడదగిన రాగం. ఈ రాగాలాపనతో సంతోషం, ధైర్యం, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. గాంధార దైవతలు జీవస్వరాలు, అలాగే గ్రహస్వరాలుగా కూడా మంచి ఆరంభాన్ని పాటకు సమకూర్చుతాయి. ప్రాచీన నవీన చలనచిత్ర దర్శకులందరూ కూడా ఈ రాగాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ రాగం యొక్క ఆరోహణ అవరోహణ క్రమాలని ఒక్కసారి చూద్దాం. ఇక ఈ రాగ వివరణలోకి చూస్తూ ముందుకు సాగుదాం. ఈ రాగానికి మూర్ఛన చూద్దాం. ముందుగా ఆరోహణం. సారీగా పదా సాదా పగారీ ఇందులో స్వరాలు ఏమొస్తున్నాయంటే షడ్యమం, చతుశ్రుతి రిషభం, అంతరగాంధారం, పంచమం, చతుశ్రుతి దైవతం, పైషడ్యమం. సరిగ పద సద పగరి సరిగ పద సద పగరి స. ఈ రాగ ఛాయ కోసం స్వరప్రయోగం ఎలా ఉంటుందంటే దసరిగా గదప గపద దగరి దసరిగా దగరి సదప గదప గరి సద గరి సద సా ఇలా ఉంటుందన్నమాట. అలాగే ఈ రాగంలో నేను ఇప్పుడు చెప్పబోయే 6 స్వరాలు సాధన చేస్తే మోహన రాగం చాలా వరకు వాయించడం తెలుస్తుంది. సారీగా పద సద పగరి సరిగా పగ పద స
సాదా పగ పగరి సారి గరి గప గ పద పద సద పద పగ పగరి గరి సరి గ ప పగ దద పగ గ ప పద సద ప సద ప పగరి స సరి గరి గ ప గ ప గ ప ద స స స రి స ద ప స ద ప గ ద ప గ రి ప గ రి స సరి గ ప ద ప గ రి సరి గ ప గ ప ద స స ద ప గ రి గ ప ద స ద ప గ ప గ రి స ఈ ఆరు స్వరాలు వీలైతే ఒకటి రెండు మూడు కాలాల్లో వాయిస్తే చాలా బాగుంటుంది. సరి గ ప ద స స ద ప గ రి స సారి గ ప ద స స ద ప గ రి స సారి గ ప ద స స ద ప గ రి స సారి గ ప ద స స ద ప గ రి స ఇలాగా ఈ ఆరు స్వరాలు కూడా మూడు కాలాల్లో వాయిస్తే మనకి చేతి యొక్క వేళ్ల వేగం కూడా పెరుగుతుందన్నమాట. ఈ స్వరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను, మీరు చూసుకొని నేర్చుకోవచ్చు, సాధన చేయొచ్చు. ఇక ఈ రాగంలో జంటలు కూడా పడతాయి మనకి. ససరి రి గ గ ప ప ద స స స ద ద ప ప గ గ రి రి స స ససరి రి సస గ గ ద ద ప ప గ గ ద ద గ గ రి రి సస గ గ రి రి గ గ సస రి రి సస రి రి ద ద గ గ ప ప ద ద రి రి స. ఆ విధంగా మనం జంటలు వేయొచ్చు. అలాగే దాటులు కూడా, అంటే ఒక స్వరం నుండి రెండు మూడు స్వరాలు తప్పించి మళ్ళీ దాటు కూడా చేయొచ్చు. సగ సగరి స దగరి స గద ప గ దగరి స దగరి స దరి స ద ప స ద ప గద ప గ రి ప గరి దగరి స సగరి స ద స. ఆ విధంగా దాటులు కూడా చేయొచ్చు. రకరకాల ప్రయోగాలకు ఈ మోహన్ రాగం చాలా అనువుగా ఉంటుంది. అలాగే స్వీయ రచనతో ఒక పద్యం ఆలపించి గిరిధర గోపీ వల్లభ సురగణ వందిత ముకుంద సుందర వదన తరుణము నా పై కృపగణ తరుణము నా పై కృపగణ మరువను నీ నామ భజన మన్మథ జనక ఆ పద్యాలని ఆలపించుకోవచ్చు. ఈ రాగంలో కొన్ని కృతులు, కీర్తనలు, పాటలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. రామ నిన్ను నమ్మినా వారము రామ నిన్ను నమ్మినా వారము రామ నిన్ను నమ్మినా వారము గామ సకల లోకాభిరామ నిన్ను నమ్మినా వారము గామ సకల లోకాభిరామ నిన్ను నమ్మినా వారము గామ సకల లోకాభిరామ నిన్ను నమ్మినా వారము ఓ
ఇది త్యాగరాజ స్వామివారి కృతి. అలాగే శ్రీ రామనాథ్ శ్రీనివాస అయ్యంగారు రచించిన స్వరపరిచిన నిన్ను కోరి ఉన్నానురా అంటూ వర్ణము. నిన్ను కోరి ఉన్నాను రాలోకనాయక నన్ను పాలింప సమయమిదేనా మీద కృపజూడర నిన్ను కోరి ఉన్నాను నాయక. అలాగే భక్త కన్నప్ప చిత్రంలో శివ శివ శంకర. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర. అలాగే మేనకోడలు చిత్రంలోని తిరుమల మందిర సుందర. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. ఇక్కడ ప్రతి మధ్యమాన్ని అన్యస్వరంగా అందంగా తేవటం కోసం ఉపయోగించారు. అలాగే భక్త తుకారం చిత్రంలోని ఘనా ఘన సుందర. హరి ఘన సుందర కరుణ రస మందిర ఘన ఘన సుందర. అలాగే శ్రీరామదాసు చిత్రంలోని శ్రీరామ నీనామెంతో రుచిర అనే పాట. ఇది రామదాసు కీర్తన. రామ శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. అలాగే భక్త జయదేవ చిత్రంలోని చందన చర్చిత అనే పాట. హరి హముగ్ధ వధూని కరే విలాసిని విలసతి కేలి పరే ఏ చందన చర్చిత నీల కళేవర పీతవసన వనమాలి చందన చర్చిత నీల కళేవర పీతవసన వనమాలి కేళిచలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలీ
హరిరిహ ముగ్ధవధూని కరే విలాసిని విలసతి కేలి పరే చందన చర్చిత నీల కళేవర పీతవసన వనమాలి. తరువాత జయసింహ చిత్రంలోని ఈనాటి ఈ హాయి అనే పాట. ఈనాటి ఈ హాయి కల కాదో నిజమోయే, ఈనాటి హాయి కల కాదో నిజమోయే, ఈనాటి హాయి. అలాగే మంగమ్మ శపథం చిత్రం నుండి ఒయ్యారములికే చిన్నది అనే పాట. చిన్నది ఉడికించుచున్నది, రమ్మంటే రాను పొమ్మన్నది, ఆసయ్యాటలాడే ఓదరా సరసాలు మానరా, కౌవింతలేలయిక చాలురా. అలాగే మాయాబజార్ చిత్రం నుండి లాహిరి లాహిరి లాహిరిలో. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా, లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా, ఆ అలాగే మంగమ్మ శపథం చిత్రం నుండి నీరాజు పిలిచను అనే పాట. నీరాజు పిలిచను రే రాజు నిలిచను, ఈ రే నీదే కదా చెలి నారాణి నీవే కదా, నారాజు పిలిచను రే రాజు నిలిచను, ఈ రేయి నాదే కదా ఇక నీ రాణి నేనే కదా. అలాగే సాగర సంగమం చిత్రం నుండి వే వేలా గోపెమ్మల అను పాట. వే వేల గోపెమ్మల మువ గోపాలుడే మా ముద్దు గోవిందుడే, మువ గోపాలుడే మా ముద్దు గోవిందుడే, ఆ అనుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులు దాడే మది వెన్నలు దోచాడే, హా వే వేల గోపెమ్మల మువ గోపాలుడే మా ముద్దు గోవిందుడే. అలాగే ఇద్దరు మిత్రులు చిత్రం నుండి పాడవేల రాధిక అనే పాట. ఆ పాడవేల రాధిక ప్రణయ సుధా గీతిక, పాడవేల రాధిక
ప్రణయ సుధా గీతిక పాడవేల రాధిక. అలాగే గుండమ్మ కథ చిత్రం నుండి మౌనముగా నీ మనసు పాడిన. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటినే తెలుపక తెలిపే అనురాగము నీ కనులలో కనుగుంటిలే నీ మనసు నాదనుకుంటిలే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే. అలాగే లవకుశ చిత్రం నుండి లేరు కుశలవుల సాటి. లేరు కుశలవుల సాటి సరివీరులు దారుణిలో, లేరు కుశలవుల సాటి. అలాగే బుద్ధిమంతుడు చిత్రం నుండి నను పాలింపగ నడచి వచ్చితివ. వేయి వేణువులు మ్రోగే వేళ, హాయి వెల్లువై పొంగే వేళ, రాసకేలిలో తేలే వేళ, రాధమ్మను లాలించే వేళ, నను పాలింపగ నడచి వచ్చితివా, మొరలాలింపగ తరలి వచ్చితివా, గోపాల నను పాలింపగ నడచి వచ్చితివా. ఆహాహా. అలాగే ఘర్షణ చిత్రం నుండి నిన్ను కోరి వర్ణం అనే పాట. నిన్ను కోరే వర్ణం వర్ణం సరి సరి కలిసే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలుపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నయనం నయనం. అలాగే ఆత్మీయులు చిత్రం నుండి మదిలో వీణలు మ్రోగే. మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే, మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే, కలనైన కనని ఆనందం ఇలలోన విరిసేనాడే, మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే. అలాగే అప్పు చేసి పప్పుకుడు చిత్రం నుండి ఎచటి నుండి వీచను. ఎచటి నుండి వీచెను ఈ చల్లని గాలి, ఎచటి నుండి వీచెను ఈ చల్లని గాలి, తీవెలపై ఊగుచు పువ్వులపై తూగుచు, తీవెలపై ఊగుచు పువ్వులపై తూగుచు, ప్రకృతి నెల్ల హాయిగా ప్రకృతి నెల్ల హాయిగా, తీయగా మాయగా పరవశింపజేయుచు, ఎచటి నుండి వీచెను ఈ చల్లని గాలి. అలాగే పాండురంగ మహత్యం చిత్రం నుండి రాగమాలికలో పాట ప్రారంభంలో జయ కృష్ణ ముకుంద మురారి అనే పల్లవి. హే కృష్ణ ముకుంద మురారి
దివ్య కృష్ణ ముకుంద మురారి దివ్య గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి దివ్య గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి. అలాగే శ్రీకాళహస్తి మహాచిత్రం నుండి రాగమాలికలోని ఈ ప్రారంభం ఈశా గిరీశ మహేష. ఈశా గిరీశ మహేష జయ కామేశ కైలాసవాస ఈశా గిరీశ మహేష జయ కామేశ కైలాసవాస ఈశా గిరీశ మహేష. అలాగే శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం నుండి మనసు పరిమళించని మనసు పరిమళించని తనువు పరవశించని నవ వసంత గానముతో నీవు నటన చేయగనే మనసు పరిమళించని తనువు పరవశించని మవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే మనసు పరిమళించని తనువు పరవశించని. అలాగే అన్నమాచార్య కీర్తన పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ. పొడగంటిమయ్యా పురుషోత్తమ 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 పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ. ఆ అలాగే అన్నమాచార్య కీర్తన ఇంకొకటి ఇతడొకడే సర్వేశ్వరుడు. ఇతడొకడే సర్వేశ్వరుడు సీతకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు సీతకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు. అలాగే నా ద్వారా రచన చేయబడిన ఈ కీర్తన సిరులు సౌఖ్యములు భోగ భాగ్యములు కీర్తి ఖ్యాతులెన్నున్న హరి కీర్తనమే మార్గము ఆ మార్గమే శ్రేయము. సిరులు సౌఖ్యములు భోగ భాగ్యములు కీర్తి ఖ్యాతులెన్నున్న హరి కీర్తనమే మార్గము ఆ మార్గమే శ్రేయము. సత్యవర్తనుని సన్నిధి పెన్నిధి నిత్యుడైన హరి నిగమాంతరంగుడు సిరులు సౌఖ్యములు భోగ భాగ్యములు కీర్తి ఖ్యాతులెన్నున్న హరి కీర్తనమే మార్గము ఆ మార్గమే శ్రేయము. అలాగే స్వర్గీయ ఎంఎస్ రామారావు గారు పాడిన సుందరకాండంలోని ఈ చరణాలు 39, 40, 41 చరణాలు. విరితేనియలు గ్రోలు భృంగములు విందారగసేయు ఝంకారములు లేచివురాకుల మెసవు కోయిలలు పంచమాస్వరమున
పలికే పాటలు పురులు విప్పి నాట్యమాడు నెమలులు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన కపి కిశోరుడు కొమ్మ కొమ్మకు ఊగుచు ఊపుచు దూకసాగెను పువ్వులు రాలెను తీవెలు తెగెను ఆకులు కొమ్మలు నేలపై బడెను పూలుపై రాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచెను సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన పువ్వులనిన పూతీవియలనిన జానకికెంతో మనసౌనని పద్మపత్రములు పద్మాక్షునిగన పద్మాకరముల పొంతజేరునని అన్ని రీతుల అనువైనదని అశోకవని సీతయుండునని శోభిల్లు శింసుప తరుశాఖలపై మారుతి కూర్చొని కలియజూచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అలాగే 121 చరణం 122 చరణాలు కూడా ఈ మోహన రాగంలోనే ఉన్నాయి. అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగా నా మనవిని వినుమా దూతను జంపుట ధర్మముగానిది లోకముచే గర్హింపబడునది శూరుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెలిపెను. అన్నావేణిని వధింపకుమా తగురీతిని దండించి పంపుమా దూత ఎడల విధింపబడినవి వధగాక తగిన దండనలున్నవి తలగొరిగిల్చుట చబుకు వేయుట గురుతు వేయుట వికలాంగు సేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను జంపుట తగదని తెలిపెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అలాగే స్వర్గీయ ఘంటసాల మాస్టారు గారు ఆలపించిన భగవద్గీతలోని శ్లోకాలు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. ఊర్ధ్వమూల మదశాఖం ఊర్ధ్వమూల మదశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ
अहम वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापान समायुक्तः पचाम्यन्नं चतुर्विधम् రాగంలో ఇవే కాకుండా చాలా పాటలు ఉన్నాయి. ఆయా పాటల్లో మ్యూజిక్ డైరెక్టర్స్ని బట్టి అక్కడక్కడ అన్యస్వరాలు కూడా తీసుకుని ఉండొచ్చు, రాగమాలికలు కూడా ఉంటాయి. కాబట్టి మనం మోహన రాగంలో ఏముందో అది చూసుకొని మనం గ్రహిస్తే చాలు. ఈ వీడియో మీకు నచ్చితే, మీ సంగీత మిత్రులకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోలు తప్పనిసరిగా మీకు అందాలంటే మన భక్తి గీతాంజలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు.